నిజానికి భాగవత భాష చూడండి, సంస్కృతం తెలిసిన వారైనా సరే పురాణాలు రామాయణాలు చదవండి, భారతం కూడా చదవండి, భాగవతం చదవండి, వాటి భాష అంతా ఒకలా ఉంటుంది, దీని భాష వేరేగా ఉంటుంది, దీని భాష ఒక ప్రత్యేకం. అందుకే కొంతమంది ఏమంటారంటే భాగవత భాషని యోగ భాష సమాధి భాష అంటారు. సమాధి భాష సమాధి అంటే బ్రహ్మానుభవమే సమాధి. బ్రహ్మానుభవంలో ఉన్నవాడు ఆ అనుభవం నుంచి జారిపోకుండా అందులోంచే మాట్లాడితే, దీనికి మనం ఈ రోజుల్లో వాడాలంటే ట్రాన్స్ అంటాం, ట్రాన్స్లోంచి మాట్లాడినట్టున్నాడండి అని. కానీ ఆ శబ్దం అంతగా సరిపోదు కానీ సమాధి అనే మాటకి అర్థం చేసుకోవడానికి కొంత సహకరిస్తుంది. కానీ ఆ భగవద్ అనుభవ పూర్వకమైన సమాధిలోంచి ఆ అనుభవం నుంచి జారకుండా అందులోంచే మాట్లాడితే ఎలా ఉంటాయి, ఎలాంటి శబ్దాలు పలుకుతాయో అవి. ఎందుకంటే నిత్య సమాధి స్థితుడైనటువంటి సుఖయోగీంద్రుడి నోటంట పలుకుతున్నాయి కనుక ఈ శబ్దములు ఎలా ఉన్నాయి. అందుకే ఈ శబ్దముల విశేషమే వేరు. ఏకస్త్వమేవ, ఇక్కడ ఎదురుగా పరమాత్మ గురించి ఎక్కడో పరోక్ష వస్తువుగా కాకుండా ఎదురుగా చూస్తూ చెప్తున్నాడు ఇక్కడ. ఏకహాత్వమేవ, నువ్వొక్కడువు మాత్రమే భగవన్ సంబోధనేది. ఏ భగవాన్, ఇదం ఆత్మశక్త్య, నీ యొక్క ఆత్మశక్తి చేత, అనగా నీకు స్వాభావికమైన శక్తి అని. ఇది పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ అని ఉపనిషత్ చెప్పినట్టుగా నీ యొక్క స్వాభావికమైన శక్తి చేత. ఆ శక్తికి మరొక పేరు మాయ. స్వామి యొక్క స్వాభావిక శక్తి మాయ. అది ఉరుగుణయా, అది గొప్ప గుణములతో కూడుకున్నది అన్నాడు. గుణములన్నీ మాయవి స్వామి యొక్క, కానీ త్రిగుణాత్మకమైన మాయ స్వామి యొక్క శక్తి చేతనే పనిచేస్తుంది. అదే ఆయన యొక్క శక్తి. ఉరుగుణయా అంటే గొప్ప గుణములు. గొప్ప గుణములు అంటే మూడింటికి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి మాయ అనబడే నీ యొక్క ఆత్మశక్తితో మహదాద్యశేషం సృష్ట్వా అనువిశ్య, మహత్తు మొదలైన వాటిని సృజించి ఆ శక్తితో నువ్వు దానిలో అనువిశ్య అనుప్రవిశ్య దానిలో ప్రవేశిస్తున్నావు. ప్రవేశించడం చేత ఏం జరుగుతుందంటే ఈ మహదాదులు అన్నింటిలో నువ్వు అనుప్రవేశము చేసి వాటిలో ప్రకాశించడంతో మీ మహదాదులకున్న అనేక గుణములు చూడండి ఇక్కడ. పురుష తద సద్గుణేషు అసద్గుణేషు అని మాట వేశాడు. ఉరుగుణయా అసద్గుణేషు, గొప్ప మాటలు ఇవి. ఉరుగుణయా అనే మాటకి మాయ యొక్క త్రిగుణములు సత్వరజస్తమో గుణములు, దాని నుంచి తయారైంది ప్రపంచం. ప్రపంచం అనగానే అనేకం వచ్చింది. ఏకహ త్వమేవ, ఆయన ఒక్కడే. కానీ ప్రపంచం అనేకం కదా, మనకు కనబడుతోంది అనేకమే. ఇది ఎలాంటిది, మహత్తు అహంకారము పృథివీ పంచభూతములు పంచతన్మాత్రలు పంచజ్ఞానేంద్రియములు ఇక్కడ అనేకం వచ్చేసాయి. ఈ అనేకములన్నీ కలిపితే ఒక్కొక్కదానికి ఒక్కొక్క గుణం ఉంది. మళ్ళీ పృథ్వీ గుణం వేరు, జలం గుణం వేరు, అగ్నిగుణం వేరు. కనుక మనం చూసేటప్పటికల్లా అనేకములైన దేని గుణం దానిదే. దానివల్ల తయారైన ఉపాధుల్లో కూడా ఏ ఉపాధుల గుణం ఆ ఉపాధుల్లో కనబడుతుంది. ఇవన్నీ